హలో ఎవ్రీవెన్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విమానియా ఈరోజు నేను ఇన్స్టెంట్ దోశ రెసిపీ చూపిస్తాను గోధుమ పిండి దోశ చాలా క్రిస్పీగా క్రంచీగా టేస్టీగా ఉంటుంది అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా కలుపుకొని చేసేసుకోవచ్చు ఎప్పుడైనా ఏం టిఫిన్స్ చేయాలో అర్థం కానప్పుడు ఇది బెస్ట్ ఆప్షన్ అయితే చిన్న చిన్న ట్రిక్స్ కొన్ని ఫాలో అవుతే కరెక్ట్గా వస్తుంది దీనికి ఏంటంటే గోధుమ పిండి మైదా బియ్యపిండి ఈ మూడు ఉంటే చాలు కొద్దిగా కార్న్ఫ్లర్ సో ఇక్కడ నేను నాలుగు గరిటెల గోధుమ పిండి తీసుకున్నాను నేను గరిటతో తీసుకుంటున్నాను మీరు ఒకవేళ ఒక చిన్న గ్లాస్ తీసుకున్న ఒక చిన్న కప్పు తీసుకున్న అన్ని పిండి అదే దాంతో కొలుచుకోవాలి అయితే గోధుమ పిండి ఎక్కువ ఉండాలి దాంట్లో హాఫ్ అమౌంట్ బియ్య పిండి పిండి సో ఫోర్ గరిటెలు గోధుమ పిండి తీసుకున్నాను రెండు గరిటెలు మైదా తీసుకున్నాను మైదా కంపల్సరీ అదే కొంచెం బేస్ అనమాట ఉట్టి గోధుమ పిండితో రాదు మనకి సో మైదా కంపల్సరీగా వేసుకోవాలి నెక్స్ట్ బియ్య పిండి బియ్య పిండి రెడీమేడ్ అయినా ఓకే ఏదైనా ఓకే ఒకవేళ బియ్య పిండి కనుక మీకు అప్పుడు అవైలబుల్గా లేదు అనుకుంటే దాని ప్లేస్లో బొంబాయి రవ్వ యాడ్ చేసుకోవచ్చు ఉప్మా రవ్వ ఉంటుంది కదా అది కాకపోతే పిండి కలిపిన తర్వాత ఇది ఒక టెన్ మినిట్స్ నానపెట్టాలి అదే మీరు బొంబాయి రవ్వ వేస్తే కనుక ఒక హాఫ్ అన్ అవర్ అయినా నానపెట్టుకోవాలి ఇంకా ఒక టూ స్పూన్స్ కార్న్ఫ్లవర్ వేశాను కొంచెం క్రిస్పీనెస్ కోసం బియ్య పిండి మనకి బాగా క్రిస్పీనెస్ ఇస్తుంది దోశ సో కంపల్సరీ బియ్య పిండి ఉండేలా చూసుకోండి ఇంకా లేదు ఆప్షన్ అంటే అప్పుడు బొంబాయి రవ్వ వేసుకోండి కొంచెం కార్న్ఫ్లవర్ ఇంకొక టూ స్పూన్స్ ఎక్స్ట్రా వేసుకోండి ఇప్పుడు ఆ పిండి అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి సాల్ట్ కూడా వేసేసుకొని తక్కువ అయితే సాల్ట్ తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు వాటర్ యాడ్ చేసుకొని ఉండలేకుండా కలుపుకోవాలి బాగా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి కొలతలు ఎలా అంటే గోధుమ పిండి ఎన్ని గ్లాసులు తీసుకుంటామో అదే గ్లాసులు వాటర్ తీసుకోవాలి ఇంకా మిగతా పిండితో మనకు అవసరం లేదు గోధుమ పిండి ఎంత తీసుకున్నామో వాటర్ కూడా అంతే నాకు అలవాటు అయిపోయింది కాబట్టి నేను ఇక్కడ కొలతలతో వేయట్లేదు పిండి మాత్రం థిక్నెస్ అనేది కొంచెం కరెక్ట్గా ఉండాలి అదే ఫస్ట్ ట్రిక్ అనమాట అంటే మరీ పలుచబడిపోయినా మనకి దోశ తీయడానికి రాదు లావుగా తిక్గా అయిపోతే పిండి దోశ వస్తుంది బట్ క్రిస్పీగా ఉండదు సో చాలా మెత్త మెత్తగా ఉంటుంది ఇంకా తినడానికి అంత బాగుండదు అందుకోసం కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉండాలంటే నేను కొలతలు చెప్తున్నాను నాలుగు గ్లాస్ గోధుమ పిండికి నాలుగు గ్లాస్ వాటర్ సరిపోతుంది అది కూడా ఒకేసారి వేసేయకూడదు కలుపుకుంటూ కొంచెం కొంచెంగా వేసుకోవాలి విస్కర్ యూస్ చేస్తే మనకి ఉండలు లేకుండా బాగా కలుపుకోవచ్చు గరిటతో అయితే చాలా టైం పడుతుంది సో విస్కర్ బెస్ట్ ఇలాగా చూసారు కదా నేను లేకుండా ఇలా తిక్కుగా కలిపేసుకున్నాను ఇంకా నాకు వాటర్ పడుతుంది దీంట్లో ఇంకా ఒక టూ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసి అలా పక్కన పెట్టేయాలి అంటే పిండి కొంచెం నానాలి అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ లేదా టెన్ మినిట్స్ అన్న కనీసం ఇంకా టైం లేదు అనుకుంటే అట్లీస్ట్ ఒక టెన్ మినిట్స్ అన్న నాతే కొంచెం బాగుంటుంది అంటే పచ్చిపిండి కదా సో కొంచెం నాన్తనే బాగుంటుంది అప్పుడే దోశ కూడా బాగా వస్తాయి ఒకవేళ మీకు వాటర్ కలిపింది అర్థం కాలేదు పలచగా అయిపోయిందా తిక్కుగా అయిందా అర్థం కాలేదు అనుకుంటే ఫస్ట్ తిక్కుగా ఉన్నప్పుడే ఒక దోశ వేసి చూడండి మీకు ఆ దోశ చాలా లావుగా మెత్త మెత్తగా వచ్చిందంటే అప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఈ కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉంటే దోశ చాలా బాగా వస్తాయి ఎందుకంటే ఈ గోధుమ పిండి దోశ ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో అలా కొన్ని ట్రిక్స్ అనేది లేకపోతే అంత కష్టం ఇంకా దీంట్లో ఆనియన్స్ ఆనియన్స్ ఎన్న వేసుకోవచ్చు నేను టూ మీడియం సైజ్ ఆనియన్స్ వేసుకున్నాను అండ్ పచ్చిమిర్చి చాలా చిన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి లేదు పిల్లలు తినరు అనుకుంటే కొంచెం అలా దంచేసుకొని కలిపేసుకోవచ్చు కొంచెం కారంగా ఉంటే బాగుంటుంది ఇంకా కరేపాకు అది కూడా చాలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి ఇంతే ఇంకా దీంట్లో ఏం యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద తవా పెట్టుకొని బాగా కాలిన తర్వాత దోశ వేసేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకొని దోశ అవుటర్ నుంచి వేసుకుంటూ రావాలి ఇక్కడ నేను చూపిస్తున్నట్టు హై ఫ్లేమ్లో పెట్టేసి ఇలా లో బయట నుంచి లోపలికి నార్మల్ దోశ వేసినట్టు కాకుండా బయట నుంచి లోపలికి అయితే హైలో పెట్టుకొని దోశ వేయాలి ఎందుకంటే ఆ చుట్టూ అవుటర్ అనేది హోల్స్ వస్తుంది ఆ హోల్స్ వస్తేనే మనకి క్రిస్పీనెస్ ఉంటుంది దోశ అదే సిమ్లో పెట్టేశామంటే మనం వేసేటప్పుడు అది హోల్స్ రాదు క్రిస్పీనెస్ రాదు మళ్ళీ పోసిన వెంటనే సిమ్ చేసేసేయాలి ఆ పైన పచ్చిపిండి అంతా మనకి ఉడికి కలర్ చేంజ్ అయిన తర్వాత మళ్ళీ మంట హైలో పెట్టుకోవాలి ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోవాలండి ఇంకేం గుర్ అవసరం లేదు ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీ ఇవి సో కొంచెం దగ్గరే ఉండి హై ఫ్లేమ్ స్లో ఫ్లేమ్ అనేది చేసుకుంటే దోశ చాలా కరెక్ట్గా క్రిస్పీగా వస్తాయి లేదంటే కొంచెం సతాయిస్తాయి ఇవి అంటే ఒట్టి గోధుమ పిండి కదా సో మరీ హై ఫ్లేమ్లోనే వదిలేసామంటే దోశ తీయడానికి రాదు స్లో ఫ్లేమ్లోనే వదిలేసినా కూడా బెటరే ఎందుకంటే ఎక్కువ క్రిస్పీనెస్ వస్తుంది కానీ హై ఫ్లేమ్లోనే వదిలేస్తే ఇంకా దోశ రాదనమాట అంటే పై పైన కాలిపోయి దోశ అతుక్కుపోతుంది రాదు ఇది ఒక్కటే దీంతో కానీ చాలా టేస్టీ ఉంటుంది ట్రై చేయండి నేను ఇంకొక దోశ కూడా వేసి చూపిస్తాను మళ్ళీ చెప్తున్నాను దోశ వేసే ప్రతి దోశకి హై ఫ్లేమ్లో వే పెట్టుకోవాలి వేసేటప్పుడు ఇలా అవుటర్ నుంచి పోసుకుంటూ రావాలి అప్పుడే ఆ హోల్స్ అనేది ఫామ్ అయ్యి మనకి క్రిస్పీనెస్ ఉంటుంది లేదంటే ఆ చుట్టూ అంతా మెత్తగా ఉంటుంది మధ్యలో ఎలాగో కొద్దిగా సాఫ్ట్గానే ఉంటుంది దోశ అది కూడా మీకు క్రిస్పీ రావాలంటే మొత్తం సిమ్లోనే వదిలేయండి అంత టైము ఓపిక ఉండదు సో ఒక్కొక్క దోశ అంతసేపు కాలాలంటే టైం సరిపోదు అందుకోసం ఫస్ట్ పోసేటప్పుడు హై ఫ్లేమ్ వెంటనే స్లో చేసేసి పైన పిండి కలర్ చేంజ్ అయిన తర్వాత మళ్ళీ హై ఫ్లేమ్ చేసుకొని ఇలా రోస్ట్ అయిన తర్వాత సెకండ్ సైడ్ తిప్పుకొని మళ్ళీ సిమ్ చేసేయాలి అంతే ఈ ట్రిక్స్ ఫాలో అవుతూ ఈ దోశ చేస్తే చాలా బాగుంటాయి అండ్ దీనికి కాంబినేషన్ ఏంటంటే కారపొడి పొడి ఎల్లిపాయల కారం తెల్లగడ్డ కారం అంటారు సో అది ఎలా అంటే మిక్సీ జార్లో కారం ఎంతైనా మనకి కొలత ఏం లేదు నేను ఇక్కడ ఒక ఫైవ్ సిక్స్ స్పూన్స్ దాకా కారం తీసుకున్నాను దాంట్లో కొంచెం సాల్ట్ ఇంకా ఎల్లిపాయలు అది పొట్టు తీయాల్సిన అవసరం లేదు దీనికి మిక్సీలో మెదిగిపోతుంది ఏం పర్లేదు ఇంకా కొంచెం కరేపాకు కరేపాకు కూడా ఆ మిక్సీలో వేసేసుకోవాలి ఇంకేం అక్కర్లేదు దీన్ని బాగా మెత్తగా మిక్సీ చేసేసుకోవాలి ఇలా ఇంకా కొంచెం సేపు తిప్పామంటే కొంచెం ముద్దగా అయిపోతుంది సో ఈ కన్సిస్టెన్సీ చాలు ఇదే దీనికి బెస్ట్ కాంబినేషన్ సో క్రిస్పీ క్రిస్పీగా ఈ దోశ వేసేసుకొని కారపొడి వేసుకొని దాంట్లో నెయ్యి నూనె కూడా అంత టేస్ట్ ఇవ్వదు నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్టీగా ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలకి నచ్చుతుంది సో ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్